కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు లూకా సువార్తల నుండి ధారావాహికంగా కొన్ని సంఘటనలు మీ ముందుకు తేవాలని ఆశిస్తున్నాను. ప్రత్యేకంగా అనుదిన ఆహారం అనేటువంటి పుస్తకానికి లూకా సువార్తలో ఉన్న డివోషన్స్ రాయడానికి ప్రభు నాకు అవకాశాన్ని ఇచ్చారు స్క్రిప్చర్ యూనియన్ వారి ద్వారా. ఆ సందర్భంలో కొన్ని విషయాలు నాకు మరింత స్పష్టంగా కనిపిస్తూ వచ్చాయి. 2022 కొరకై రాయబడిన డివోషన్స్ అవి. అయితే ఆ డివోషన్స్ సంబంధించిన విషయాలు నేను చెప్పడం లేదు ఇవాళ, కానీ నాకు కనిపించిన ప్రత్యేకమైన విషయాల కోసం మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. అందులో లూకా సువార్త 7వ అధ్యాయంలో ఇద్దరు అని కనపడుతుంది. ఇద్దరు ప్రభు నోట ఆయన ఇలా అంటారు, 41వ వచనంలో ఇద్దరు రుణస్థులుండిరి అన్నాడు. ఇద్దరు రుణస్థులు. ప్రభు మాట్లాడే ప్రతి మాట ఓ అద్భుతం అంతే. ఇద్దరు రుణస్థులుండిరి అన్నాడు అన్న అదే ప్రభు. లూకా సువార్త 15వ అధ్యాయంలో 11వ వచనంలో ఇద్దరు కుమారులుండిరి అన్నాడు. 7లో ఇద్దరు రుణస్థులున్నారు అన్నాడు ఆయన. 15లో ఇద్దరు కుమారులుండిరి అన్నాడు. తిరిగి లూకా సువార్త 18వ అధ్యాయంలో ఆయన ఇద్దరు మనుషులు అన్నాడు. అంటే ఇద్దరు మనుషులుండిరి అని. ఇద్దరు మనుషులు, ఇద్దరు రుణస్థులు, ఇద్దరు కుమారులు. ఎవరు అంటే ఇద్దరు మనుషులే. అదే 23వ అధ్యాయానికి వస్తే లూక్ గారు రాస్తూ ఆయన ఏమని రాశారంటే 32వ వచనంలో ఇద్దరు మరి ఇద్దరు నేరస్తులు ఉండరి. వీరు నేరస్తులు అంటే ఈ మాటలు ఒక చోటకి చేర్చి ఆలోచించినప్పుడు ఇద్దరు రుణస్థులు, ఇద్దరు కుమారులు, ఇద్దరు మనుషులు, ఇద్దరు నేరస్తులు. ఎవరు వీళ్ళు? మానవుల్ని రెండుగా విభాగించి ఇద్దరికీ సమానమైన రక్షింపబడే అవకాశాలు ఇచ్చిన ప్రభు వారిని గురించి ఇద్దరు 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 అని రాశాడు. అందులో ఈ రోజున లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట గుర్తుంది కదూ, ఇద్దరు రుణస్థులుండిరి అనే మాటను చూద్దాం. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, మరోసారి ఈ రీతిగా ప్రియులను కలుసుకోవడానికి కృపనిచ్చారు. వారి అంతరంగాలు ఏ రీతిగా ఉన్నాయో, వారి ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయో మీరు మాత్రమే ఎరిగిన వారు. మీ చేతులకు, ప్రేమగల మీ హస్తాలకు వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటున్నాను. సహాయపడండి. ప్రతి వ్యక్తి యొక్క అవసరత తీర్చగలిగిన వారు, ప్రతి వ్యక్తిని బాగు చేయగలిగిన వారు, ప్రతి వ్యక్తికి సమానమైన అవకాశాలు ఇచ్చి వారికి నెమ్మదినివ్వగలిగిన వారు మీరే. మానవులు తమ అంతరంగాల్లో పెట్టుకున్న విభేదాలు ఎరిగిన వారు, స్పష్టంగా ప్రతి వాని గురించి
సూటిగా మాట్లాడేటువంటి నీ స్వరం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ మాటలు చెప్పడానికి నీ దాసుని బలపరచండి, నీ ఆత్మచేత నింపండి, మా సమయాన్ని దీవెనగా మార్చండి. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ఠోన్నత నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ఆ రోజు ఒక పరిసయుడు తనతో కూడా భోజనానికి రమ్మని, భోజనం చేయవలనని ఆయన అడిగాడు. 36వ వచనంలో మాతో కూడా భోజనం చేయమని. ప్రభు ఆ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినప్పుడు సరిగ్గా భోజన పంక్తిని కూర్చున్నాడు అన్నప్పుడు, వీరిద్దరే కాదు పంక్తి అనగానే చాలామంది ఉన్నారు అని అర్థమైంది. అంటే ఈ పరిసయుడు అందరి పరిసయుల్లాగా ప్రభువుని ద్వేషించలేదు, ప్రభు మీద కోపం పెట్టుకోలేదు, ప్రభువుని చంపాలని మిగిలిన పరిసయులు ఆలోచిస్తున్నట్టుగా తను ఆలోచించలేదు. ఈ పరిసయుడు మిగిలిన పరిసయుల కంటే కాస్త వ్యత్యాసంగా ఉన్నాడు. ఏమర్థమైంది? తన తెగలో ఉన్న లోపాలు అర్థమయ్యాయి, ప్రభువులో ఉన్న శ్రేష్ఠత అర్థమైంది, నేను ఆ పరిసయుల్లాగా ఉండకూడదు అనుకున్నాడు. ఆ పరిసయుల్లాగా నేను ఉండకూడదు, ఇదే అతను అనుకున్నది. ఆ పరిసయుల్లాగా ఉండకూడదు అనుకున్నవాడు ప్రభువుని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. అంటే ఎంతో కొంత తన అంతరంగంలో, తన యొక్క ఆ పరిసయ విధానంలో ఉన్న లోపాలను గుర్తించిన వాడై ఆ విషయమై పశ్చాత్తాపడి ప్రభువుని తన ఇంటికి రమ్మని పిలిచాడు అని అనుకుందాం, అనుకోవాలి. సరిగ్గా ఆ ఊరిలో ఒక స్త్రీ ఉంది. ఆ ఊరిలో ఆమెకున్న పేరు పాపాత్మురాలు. పాపాత్మురాలు ఆ స్త్రీ పరిసయుని ఇంటికి ప్రభు భోజనానికి వస్తున్నాడు అని తెలుసుకుందట. ఆవిడ తెలుసుకుంది. ఎలా సమాచారం అందుతుందో, ఏ వ్యక్తి అంతరంగానికి సమాచారం అంది, ఆ వ్యక్తి అంతరంగం సంధించబడి ఆత్మచేత పశ్చాత్తాపడి ఎలా వస్తాడో, ఎలా నమ్ముకుంటారో మనకు తెలీదు. ఒక ఆశ్చర్యకరమైన ఒక మాట నేను మీకు చూపిస్తాను. యోబు గ్రంథంలో అందులో 42:5 వినికిడి చేత నిన్ను గురిచిన వార్త నేను వింటిని అన్నాడు యోబు గారు. వినికిడి చేత నిన్ను గురిచిన వార్త నేను విన్నాను. అంటే ఎవరో చెప్పుకుంటూ ఉండగా నా చెవికి పడింది నీ వార్త, అలా నేను నిన్ను నమ్ముకున్నా. అలా నమ్ముకోవడం వల్ల నేను నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఆయనతో సహవాసం చేయడం ప్రారంభించిన తరువాత యథార్థవంతుడయ్యాడు. అతని భక్తి భూమి మీద ఎవరూ కూడా బీటౌట్ చేయలేనంత స్థాయికి వెళ్ళింది యోగు గారిది, వినడం ద్వారా, కేవలం వినికిడి ద్వారా విన్నటువంటి మాటే. కానీ పరిసయుడు అలా కాదు. ప్రభువుని చూశాడు, ప్రభు బోధ విన్నాడు, ప్రభువుని తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. ప్రత్యక్షంగా ప్రభుతో ఇతనికి పరిచయం ఉంది. ప్రభువుని రమ్మని పిలిచిన పరిస్థితి, అవకాశం ఇతనికి ఉంది. కానీ ఆమెకు ప్రభు దగ్గరికి వెళ్ళాలా, ప్రభువుని రమ్మని పిలవలా, ప్రభు అక్కడికి వస్తున్నాడని విన్నది అంతవరకే. వెనుకటి చేత వార్త ఆమెకు అందింది. అందుగానే ఆమె ఒక అత్తరు బుడ్డు తీసుకుంది, తీసుకుని పరిసయునింటికి వచ్చేసింది. వాస్తవానికి సాహసం చేసింది. చిన్న సంగతేం కాదు ఇది. ఒక పరిసయుని ఇంటికి పాపాత్మురాలు రావడమా? ఎవరున్నారని
రోగానికి మందు దొరుకుతుంది ఫలానా చోట అంటే అది అడివని చూస్తారా, ఎడారని చూస్తారా, రాత్రి అని చూస్తారా? ఏమి చూడరు కదా. వెళ్ళాలి అంతే, ఆ వైద్యుని వద్దకు వెళ్ళడమే ముఖ్యం. ఈమె తనను వాళ్ళు అసహించుకుంటున్నా, తనను వాళ్ళు నిరాకరిస్తారని, తృణీకరిస్తారని పరిశీలన గురించి తెలిసిన ఆమె ఆ ఇంటికి వచ్చేసింది. వచ్చిన ఆమె ప్రభు ముందుకు రాలా, ప్రభు వెనక్కి వెళ్ళింది. వెనక్కి వెళ్ళి ప్రభు వెనక నిలబడింది. నిలబడి ఏడవడం ప్రారంభించింది. అది పశ్చాత్తాపంతో వచ్చినటువంటి కన్నీరు. తనను సమీపంగా రానిచ్చిన ఆయన ప్రేమను బట్టి పెళ్ళుబుకిన కన్నీరు. ఆ కన్నీరు ఆయన పాదాల మీద పడ్డాయి. పాదాల మీద ఆమె కన్నీరు పడగానే తల అలా వంచి వెంట్రుకలతో పాదాలను తుడుచుతూ ముద్దు పెట్టుకుంటుంది. అత్తరు పోసింది, మళ్ళీ ముద్దు పెట్టుకుంది. ఇలా ముద్దు పెట్టుకుంటూనే ఉంది. సరిగ్గా ఈ సంగతి భోజనానికి పిలిచిన పరిసయుడు చూశాడు. చూసినవాడు ప్రభు వంక అలా చూశాడు. ప్రభు వంక అలా చూసి అతని అంతరంగంలో ఇలా అనుకున్నాడు. ఏమనుకున్నాడు? 39వ వచనంలో ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకుని ఈ స్త్రీ యవతయో ఎటువంటిదో ఎరుగిండునో, ఇది పాపాత్మురాలు కదా అనుకున్నాడు. ఇప్పటి వరకు ఆయన మీద ఉన్న సదాభిప్రాయం ఆయన ప్రవక్త అని, నేను పరిసయుణ్ణి మాత్రమే, ఆయన ప్రవక్త. కానీ ఇప్పుడు ఆమె ఎప్పుడైతే వచ్చి ముట్టుకుని ముద్దు పెట్టుకుని కన్నీళ్లతో కడిగి అత్తరు పోసి మరలా ముద్దు పెట్టుకుంటుందో కాళ్ళని, ఆ పరిసయుని అంతరంగం నిజంగానే ప్రవక్తేనా అయినా అనే ఎక్కడో సందేహం అతని అంతరంగంలో పొడచూపింది. అప్పుడు ప్రభు తల ఎత్తాడు గబోలు, ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, సిమోను అన్నాడు. అప్పటి వరకు అతని పేరు తెలియదు, ప్రభువే అతను నోటితో పిలిచేంతవరకు అతని పేరు మనకు తెలియదు. సిమోను అని నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానన్నాడు. ఒక మాట చెప్పాలి. అంతరంగ ఆలోచనకు ప్రభువు నోటి నుండి వస్తున్న ఒక మాట అద్భుతమైన జవాబు. అప్పుడు అన్నాడు, ఒక అప్పిచ్చేటువంటి ఒకనికి ఇద్దరు రుణస్థులున్నారయ్యా అన్నాడు. అప్పిచ్చే ఒకనికి ఇద్దరు రుణస్థులున్నారు అన్నాడు. సిమోను అన్నప్పుడు బహుశా పక్కనే ఉన్నాడో, ఎదురుగా ఉన్నాడో, వడ్డించడానికి నిలబడ్డాడో తెలియదు. అలా చూసి సిమోను, ఇద్దరు రుణస్థులున్నారు. ఎవరు ఇద్దరు రుణస్థులు? ఎవరు? ఒకరు 500 దేనారాలు, మరొకరు 50 దేనారాలు. 550 వ్యత్యాసం ఎంత? 10 అయితే అప్పు చెల్లించడానికి ఇద్దరి దగ్గర ఏమీ లేదు అన్నాడు. ఇద్దరూ రుణస్థులు. ఈరోజున లోకంలో ఉన్న పరిస్థితి ఏమిటంటే, తాను నీతిమంతుడిని అనుకున్న ప్రతివాడు ఎదటివాడిని తక్కువగా చూస్తూ, ఎదటివాడు పాపాత్ముడు అనుకుంటూ, అతని గురించి అతనితో ఏ సంబంధం కలిగి ఉన్నా, ఎలా మాట్లాడుతున్నా మాట్లాడే వ్యక్తిని కూడా అనుమానించేటువంటి దుస్థితి ఆనాడే కాదు, ఈనాడు కూడా ఉంది. ఆయనతో ఇతనికి ఏమిటండి మాటలు? ఎందుకు మాట్లాడతాడు ఆయన? అవును,
పాపంలో ఉన్నవాడితో సువార్తికుడు మాట్లాడతాడు. అలవాట్లకు బానిసైన వాణ్ణి సువార్తికుడు పలకరిస్తాడు, అతనితో సమయం గడుపుతాడు, నిలబడి మాట్లాడుతుంటాడు. చూసేవాళ్ళకి ఇది వింత వింత. మనం మాట్లాడుతుంటేనే వింతగా ఉంటే ప్రభువే మాట్లాడితే ఇంకెంత వింత అవుతుందో ఆలోచించండి. దానికి ఆయన ఇచ్చిన జవాబు, ఇద్దరు రుణస్థులే, చెల్లించడానికి ఇద్దరి దగ్గర ఏమీ లేదు. మరి ఆయన వారిద్దరిని క్షమించాడు అన్నాడు. అంటే అర్థం, రుణస్థులు ఇంకేం కట్టకర్ల, ఇద్దరూ క్షమించబడ్డారు. ఇద్దరి రద్దు, ఇద్దరి పద్దు రద్దయింది. ఇద్దరి అప్పు ఆ రోజుతో ఇక లేదు. ఒక ప్రశ్న అడుగుతాను చెప్పు, ఇప్పుడు ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో చెప్పు అన్నాడు. ఈ మాట అనగానే ఎవరి అప్పు ఎక్కువగా క్షమించబడిందో వాళ్లే అన్నాడు. ప్రభు అన్నాడు, బాగా చెప్పావు అన్నాడు. అని ఈ స్త్రీ ఉందే అని ఆయన ఆ స్త్రీ వైపు తిరిగి అని రాశాడు 44లో. ఇటు కూర్చున్న ప్రభు ఆ వైపుకు తిరిగాడు. యూదులు కాళ్ళు మడత పెట్టి కూర్చుంటారు, ఇటు ఇలా రెండు కాళ్ళు ఇలా మడత పెట్టి ఇలా తిరిగాడు. కాళ్ళు ఆ వైపుకి వెళ్ళాయి. ఈ స్త్రీని చూస్తున్నావే అని ఇద్దరి ప్రేమలో వ్యత్యాసాన్ని ప్రభు చెప్పాడు. భోజన పంక్తిని రమ్మని కూర్చుండబెట్టినటువంటి పరిసయుడైన సీమోనులు ప్రేమలో ఉన్న వ్యత్యాసానికి పాపాత్మురాలుగా పిలువబడి అత్తరుబుడ్డి తెచ్చి కన్నీళ్లతో పాదాలు కడిగి వెండ్రుకలతో పాదాలని తుడిచి ఆ అత్తరు పూసి ముద్దు పెట్టుకున్నదే. నీకు ఆమెకు ఉన్న వ్యత్యాసాన్ని నేను చెప్తున్నాను విను అన్నాడు. ప్రేమలో ఉన్న వ్యత్యాసాలు చెప్తున్నాడు ఆయన. అందుకనే చాలా సంవత్సరాల క్రిందట స్టూవర్ట్ పురానికి చెందిన అబ్బాకాన్ అని సుధాకర్ అని ఇద్దరు నేరస్తులు వాళ్ళిద్దరూ ప్రభు నమ్ముకున్నారు. ఆయా మీటింగ్స్తో నాతో పాటు సాక్ష్యం చెప్పడానికి వారిని పిలిచేవారు. వారు అదే సమయంలో ప్రసంగించడానికి నన్ను పిలిచేవారు. రాత్రిపూట వాళ్ళు తాము ఎలా రక్షించబడ్డామో చెప్పేటప్పుడు వ్యక్తిగతంగా నాతో కన్నీళ్లు కారేవి. ప్రభు మమ్మల్ని క్షమించటం ఏమిటో మాకు అర్థం కాదన్నా అనేవాళ్ళు, కన్నీరు పెట్టుకునేవారు. ఆ లోతైన పశ్చాత్తాపం వాడిలో నన్ను ప్రేమించి నా వద్దకు సువార్త రావడం ఏమిటి, నా కోసం నా స్థానంలో ఆయన మరణించడం ఏమిటి, ఆయన నేను పొందవలసిన శిక్షను ఆయన పొందటం ఏమిటి, కన్నీరు కార్చేవారు. ఇప్పుడు ఇద్దరు లేరు, ఇద్దరు ప్రభు దగ్గరే ఉన్నారు. వారి ముందు నిలబడిన నేను నాకు నేను, మరి పేకాళ్ళ దొంగతనాలు ఏం చేయలా, ఇలాంటి ఆలోచనలో ఉన్న నేను పరిశీలిలాగానే కనపడతాను. కానీ ప్రభు నా అంతరంగ ఆలోచనలు, నా పాపాలను నా కళ్ళ ముందుకు తెచ్చినప్పుడు ఎంత దుఃఖమో చెప్పడానికి లేదు. నా జీవితం అంతా కళ్ళ ముందు కనపడినప్పుడు సరిగ్గా ప్రభు మాట్లాడుతూ, నేను నీ ఇంటికి వచ్చాను, నీవు నా కాళ్లకు నీళ్ళేవలా. కానీ ఈమె కన్నీళ్లతో కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలా. ఈమె లోపలికి వచ్చిన దగ్గర నుంచి నా పాదాలు ముద్దు పెట్టుకుంటూనే ఉంది. నీవు నా తలాంటలా, ఈమె నా పాదాలు
అత్తరుతో అత్తరు పూసింది. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. మారు మనసు పొందేటువంటి ఆ అనుభవం ఉందే, అది దేవుణ్ణి నీవు ప్రేమిస్తున్నావు, దేవుని ఎడల నీ ప్రేమను వ్యక్తం చేస్తున్నావు, ఇది ఉద్దేశం. ఇది ఉద్దేశం. ఆలోచించండి ఒకసారి, ఎవరి వైపు చూస్తూ మన వైపు మనం చూసుకోకపోవడం నేడున్న ప్రమాదం. వాళ్ళు పాపాత్ములని మనం నీతిమంతులం అనుకున్నప్పుడు మనం రుణస్థులం అని మనలో కూడా పాపం ఉందనే స్పృహ పోతుంది. క్షమించబడడానికి నువ్వు, క్షమించబడడానికి మరొకరు, ఇద్దరూ కూడా ఆయన సిలువ వద్దకు రావాల్సిందే, ఆయన రక్తాన్ని అపేక్షించవలసిందే, ఆయన వద్ద క్షమాపణ కోరవలసిందే. ఆయన ప్రేమను అర్థం చేసుకున్న వ్యక్తి కన్నీటితో ఆయన పాదాల మీద పడతాడు, పశ్చాత్తాపడి క్షమించమని కోరుకుంటాడు. భోజన పంక్తినున్న సీమోన్ ఏమైపోయి ఉంటాడు? తెల్లబోయి ఉంటాడు. ప్రభు అన్నాడు, పాపాలు క్షమించబడ్డాయి, నీ విశ్వాసం నిన్ను రక్షించింది, సమాధానం కలదానిపై వెళ్ళు అన్నాడు. క్షమాపణ విశ్వాసాన్ని ఘనపరిచి రక్షణ సమాధానం మారు మనసు పొందే వ్యక్తికి క్షమాపణ, సమాధానం, రక్షణ ఈ మూడు లభిస్తాయి. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జాలిగలిగిన మా గొప్ప తండ్రి, ఈ మాటలు చెప్పడానికి నీ దాసుని బలపరిచినందుకు వందనాలు. తిరిగి ముందున్న సమయం విన్న మా ప్రియులు మీ ఆత్మచేత సంధించబడి రక్షించబడని వారు రక్షించబడడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠోన్నత నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చేవారం మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంతియోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింప చేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో వ్రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDని తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్య రూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి, పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ
కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందా అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన డివిడి. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ డివిడిని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. సహోదరుడు బక్సింగ్ గారి ద్వారా ప్రారంభమైన ఉజ్జీవం భారతదేశంలో ఎలా ఆరంభమైంది, అది ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది, ఆ విషయమంతా ఆర్ఆర్ రాజమణి గారు తన జీవిత సాక్ష్యంగా వాటన్నిటినీ అందులో సమ్మిశ్రితం చేసి చెప్పారు. ఒక అద్భుతమైన సాక్ష్యం, ఒక పరిచర్యకు ఒక నిదర్శనం, దర్పణం ఈ పుస్తకం. చదివిన ప్రతివారు తిరిగి ప్రార్థించడానికి ఆత్మచేత ప్రోత్సహించబడిన వారై మోకరించే అద్భుతమైన ప్రభావాన్ని చూపించే పుస్తకం వర్ష ఋతు సూర్యోదయం, మాన్సూన్ డే బ్రేక్ అనే పుస్తకానికి ఇది తర్జుమ. తప్పకుండా చదవండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆనందం గారి జీవితం ఇప్పుడు మీ ముందుంది. మీ ఆత్మీయ మేలు కోసం ఆ పుస్తకాన్ని చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలిగి చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490504299. 9490504299. కురిసే మంచు